సెకండ్ వచ్చేసి సెకండ్ ట్రాఫిక్ పోలీస్ పిక్చర్స్ చూపించారు కదా సార్ మీరు అతనికి పొల్యూషన్ తాకకుండా అతను బెలూన్స్ ఇట్లా హెయిర్ బెలూన్ లాగా పెట్టుకోవచ్చు సార్ నెక్స్ట్ వచ్చేసి తను నిల్చునే బాక్స్ ఒకటి ఉంటుంది కదా సార్ రోడ్ మధ్యలో దాని చుట్టూ గ్లాస్ పెట్టుకుంటే పొల్యూషన్ ఉండదు సౌండ్ కూడా వినిపించదు చూడటం మాత్రమే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఆటోమేటిక్ పేజ్ టర్నర్స్ పేజ్ టర్న్ చేసుకోవడానికి పెన్సిల్ గ్రిప్పర్స్ నెక్స్ట్ బుక్ హోల్డర్స్ నెక్స్ట్ వాయిస్ కంట్రోల్ స్మార్ట్ ఫోన్ వెరీ గుడ్. సో ఇదంతా ఇలా పేపర్స్ లో కాదన్నా ఒక ఐడియా జర్నల్ అని ఒక బుక్ మెయింటైన్ చేయి. నీకు వచ్చే ప్రతి ఐడియా దాంట్లోనే వెళ్ళాలి. 10 ఇయర్స్ లో వీటిలో కొన్నైనా నువ్వు తయారు చేయాలి. అలా టార్గెట్ పెట్టుకోవాలి. ఒక బుక్ లో అన్ని ఫిల్ అయిపోవాలి. అందరికీ ఇదే చెప్పేది, ఒక బుక్ మెయింటైన్ చేయండి. మీకు వచ్చే ఏ ఐడియా అయినా బుక్ లో రాయండి. రోడ్డు మీద వెళ్తున్నారు, బెగ్గర్ని చూశారు, కష్టపడుతున్నాడు, అతనికి ఎలా ఏం చేస్తే బాగుంటుందని ఒక ఐడియా వస్తుంది, అది రాసేయండి. టీచర్ చాలా కష్టపడుతున్నారు, చాక్ పిస్తో రాయటం, ఐడియా వస్తే రాసేయాలి. సో ఇలా ఇలా అన్ని ఆలోచిస్తే బుక్ ని నింపేసేయండి. దాంట్లో నుంచి మంచి ఐడియాస్ అందరికి బెనిఫిట్ అయ్యే వస్తాయి నాన్న. దట్స్ వై. ఓకే, యా కంటిన్యూస్ ఫర్. నాకు మార్నింగ్ ఒక ఐడియా వచ్చింది సార్, అది క్లాస్ లాస్ట్ కి చెప్తాను. ఇప్పుడు బాత్రూమ్ కి మీరు ఇచ్చిన ప్రాబ్లమ్ కి చెప్తాను సార్ నేను. ఇప్పుడు బాత్రూమ్ లో కింద పడకుండా బాత్రూమ్ స్లిప్పర్స్ యూజ్ చేయాలి. బాత్రూమ్ లో మొత్తం ఎప్పుడు నీట్ గా ఉంచుకోవాలి. బాత్రూమ్ ముందు మ్యాట్స్ వేయాలి సార్ కింద పడకుండా. ఒకవేళ వాళ్ళు కింద పడ్డా కూడా దెబ్బ తగలకుండా ఉండడానికి రబ్బర్ టైల్స్ యూజ్ చేయాలి. ఓ ఇంట్రెస్టింగ్. ఓకే, రెగ్యులర్ టైల్స్ కాకుండా రబ్బర్ టైల్స్, దెబ్బ తగ్గుతుంది బాగా. వెరీ నైస్. ఓకే, మళ్ళీ అవన్నీ కాకపోయినా కూడా సైడ్ కి ఇట్లా పట్టుకొని దిగడానికి నడవడానికి సపోర్టింగ్ స్టాండ్స్ అనే ఉండాలి. ఓకే, అది కాకుండా అదేంటి ఆటోమేటిక్ క్లీనర్ సార్, ఆటోమేటిక్. ఇప్పుడు మనం బాత్రూమ్ నుంచి రాగానే వాటర్ పడతాయి కదా, అలాగే మనం లోపలికి ఇంట్లోకి వెళ్ళంగానే ఆటోమేటిక్ క్లీనర్ దాన్ని క్లీన్ చేసేస్తుంది. అప్పుడు ఎవరన్నా అక్కడ నడిచినప్పుడు కింద పడరు. ఇంకొక 5 ఐడియాస్ చెప్పే, నీ దగ్గర 20-30 ఉన్నట్లు ఉన్నాయి ఐడియాస్. ఒక 5 ఐడియాస్ చెప్పి నెక్స్ట్ వాళ్ళకి ఛాన్స్ ఇస్తాం. 40. అమ్మా, ఓకే ఓకే, వెరీ నైస్. ఐ హావ్ 40. ఓకే, గాట్ ఇట్ గాట్ ఇట్, సూపర్, వెరీ గుడ్. ఇంకొక 5 ఐడియాస్ చెప్పు, దాంతో నెక్స్ట్ వాళ్ళకి వెళ్దాం. ఓకే, అలానే రిషిక్ లాంటి చిన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోవచ్చు, పడుకోవాలి కదా, ఇట్స్ ఎర్లీ, లేట్ అవుతుంది. యా, ఇంకొక 5 ఐడియాస్ కమా. నీకు ఓపిక ఉంది అంటే నేను అన్ని వింటాను. ఓకే, బట్ వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇస్తూ మధ్య మధ్యలో నేను పిలుస్తుంటా. ఓకే, రైట్, కంటిన్యూ. నేను 9 వరకు అన్న ఉంటా సార్. సరే, ఆ స్లిప్పర్స్ రబ్బర్ స్లిప్పర్స్ వేసుకుంటే వాళ్ళు నిల్చున్నా కూడా రబ్బర్ స్లిప్పర్స్ కాళ్ళకి స్టక్ అయి ఉంటాయి కాబట్టి వాళ్ళు కింద పడరు. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఎల్డర్స్ కి వాళ్ళకి వాళ్ళ పనులు చేసుకోలేరు అని చెప్పారు కదా, కట్టింగ్ హెయిర్ గానీ అని. ఆటోమేటిక్ మిషన్స్ ఉంటే వాళ్ళకి కొంచెం హెల్పింగ్ ఉంటుంది. నెక్స్ట్ మీరు ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ వాళ్ళు కింద పడితే షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి అన్నారు కదా సార్ మీరు, వాటికి గుద్దుకొని దెబ్బ తగలకుండా ఉండడానికి సైడ్ కి షార్ప్ ఎడ్జెస్ దగ్గర రబ్బర్ పెట్టాలి సార్. రబ్బర్ లాంటిది పెడితే వాళ్ళకి దెబ్బ తగలకుండా ఉంటుంది. దెబ్బ తగిలినా కూడా కొంచెమే తాకుతుంది సార్. ఓకే, సో ప్రస్తుతానికి బ్రేక్ ఇద్దామా స్వరూప, బ్రేక్ ఇద్దామా, నెక్స్ట్ వాళ్ళకి ఛాన్స్ ఇస్తే మళ్ళీ నేను తీసుకుంటాను. లాస్ట్ కి నాకు ఒక ఐడియా ఉంది, అది కూడా చెప్తా నేను. ఇవి ఇంగ్లీష్ లో కూడా ఉన్నాయి సార్, నావి కొన్ని, అవి కూడా చెప్తా నేను తర్వాత. ఓకే నాన్న, వెరీ గుడ్, మళ్ళీ పిలుస్తాను. ఓకే, రైట్, నెక్స్ట్ సాయి శ్రీవల్లి మంచిర్యాల్. గుడ్ ఈవినింగ్ సార్. హాయ్, హాయ్ సాయి శ్రీవల్లి. హలో సార్. హాయ్, యు వాంట్ టు షేర్ యువర్ ఐడియాస్? Yes sir. ఓకే, yes chepana, first no evaro teliyadu kada maaku, we don't know who you are, so andariki ok sari ni introduction ivu. Who are you, where are you from, what do you do, so anything, ni hobbies, just oka 30 seconds lo try che, dan tarvata ni ideas loki vellipochu. I'm Sai Srivalli, I'm studying 7th standard in Sri Chaitanya School Manchiryal.
ఓకే సో వాట్ ఆర్ యువర్ హాబీస్ ఏం చేస్తుంటావు ఫ్రీ టైమ్ లో ఐ విల్ రీడ్ ఐ విల్ ప్లే ఓకే ఓకే వండర్ఫుల్ గుడ్ జాబ్ గుడ్ జాబ్ యా అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వాలి వెరీ గుడ్ ఓకే నౌ యు కెన్ స్టార్ట్ విత్ యువర్ ఐడియాస్ So we can keep sensors in the bathroom so we can identify the slippery nature. Okay, interesting. Sensors in bathroom. So slippery ga unnappudu adi information istundi. Dry ga unnappudu information. Okay, very nice idea. Good. Inka. So we can keep waterproof tiles. Okay, waterproof tiles. Waterproof tiles ante water absorb cheyava lekapothe water ante absorb chesestaya? వాటర్ అబ్జర్వ్ చేయవు చేయకపోతే పైన ఉంటాయి కదా జారిపోతాం కదా సార్ నో వాటర్ ప్రూఫ్ టైల్స్ అవి మొత్తం త్వరగా వాటర్ జారిపోతాయి ఓకే ఓకే సో స్పెషల్ టైల్స్ ఆ వాటర్ అక్కడ ఉండకుండా చేస్తాయి ఓకే నైస్ ఐడియా నో ఓకే శ్రీవల్లి ఎన్నున్నాయి నాన్న నీ ఐడియాస్ మొత్తం 15 ఓకే సో ప్రస్తుతానికి ఒక 10 వరకు చెప్పు 5 నేను మళ్ళీ పిలుస్తాను ఈరోజు వేరే వాళ్ళకి కూడా వినొచ్చు కదా నువ్వు ఓకే యా కంటిన్యూ నన్న సో వి కెన్ వేర్ నాన్ స్లిప్పరీ షూస్ ఓకే వి కెన్ హావ్ వాటర్ డ్రైయింగ్ మెషిన్ ఓకే వాటర్ డ్రైయింగ్ మెషిన్ ఇంట్రెస్టింగ్ సో వాటర్ ని తీసేస్తుంది రైట్ అలానే సోప్ కూడా ఉంటుంది కదా సోపీ వాటర్ ఉంటుంది So we can invent a non-slippery soap also. Yeah, yeah, so very good. This is one of my ideas. Okay, that's good, Nana. You should work on it. Non-slippery soap ane ela cheyalo aalochinchu. Okay, that's a good idea actually. Okay, what else? So we can have holders in bathroom. Okay, right. Understood. So we can cover sharp edges. If we have sharp edges in our bathroom, we can cover them with sponges too. ఓకే స్పాంజెస్ ఇందాక స్వరూప రబ్బరీ సబ్స్టెన్స్ తోటి అన్నారు యా షార్ప్ ఎడ్జెస్ ని అవాయిడ్ చేసేయాలి ఈవెన్ ఆలోచించండి కన్స్ట్రక్షన్ అప్పుడు కూడా బాత్రూమ్స్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు వాళ్ళకి చెప్పాలి మనం ఇంజనీర్స్ కి షార్ప్ ఎడ్జెస్ లేకుండా చెయ్యాలని చెప్పాలి వాళ్ళకి ఓకే సో యా ఓకే నెక్స్ట్ వాట్ ఎల్స్ సర్ we can attach a magnet to a hand stick and for the tiles of the bathroom okay okay right understood magnets so magnets unte enti advantage sir it pulls the sir it attracts sir for the ground and our stick okay okay stick ki attract avutundi so it will be strong akkade undipovachu okay yes, understood so it will not you can take its support Yes, got sir. It Nana. Okay what else so we can have a hip protecting belt if we slip down and we get any injuries in our hip we can use hip protecting belt okay hip protecting belt got it so injuries ni taggichestundi very nice yes. very nice okay so how many more do you have Nana How many more ideas? Okay, okay, continue. We can complete tarvata Rishmita and Sumanasri after this. Yeah, continue, Nana. So we can use Srivalli, I missed it. Srivalli, majlo disturbance ochindi, Nana. Can you repeat it? Yes, sir. I am repeating. So we can use a hard substance. We can keep it to our head and we can go, sir. Hand suspension, Annava. What did you say? So a substance to protect our head. Okay, okay. So head protection, di. All right. Yes. Okay. Interesting. But snanam chese tappudu ela adi mana face ki water raani vadu kada. So adi aalochinchali. Only for our hair it will cover. ఓకే ఓన్లీ హెయిర్ కవర్ చేస్తుంది రైట్ సో ఈ అప్పర్ పోర్షన్ స్కాల్ప్ అప్పర్ పోర్షన్ అంతా ప్రొటెక్ట్ చేస్తుంది అండర్స్టాండ్ ఓకే నెక్స్ట్ సర్ అండ్ ది అదర్ వన్ ఇస్ వి కెన్ యూస్ సర్ ఐ ఆల్సో గాట్ సేమ్ ఐడియా దట్ మ్యాట్స్ వన్ ఓకే ఆల్ రైట్ వెరీ గుడ్ yes sir that's it
ఓకే ఓకే రైట్. శ్రీవల్లి ఇంకా వేరే వాళ్ళు ఎవరెవరికైతే ఇవాళ ఫస్ట్ టైం అటెండ్ అవుతున్నారో అంటే ఈ ఐడియా షేరింగ్ దాంట్లో, మీరు నాకు వాట్సాప్లో మీ మీ పేరు మీ క్లాస్ పెట్టేస్తే నేను మీకు సర్టిఫికేట్ జనరేట్ చేస్తాను. ఆల్రెడీ సర్టిఫికేట్స్ లాస్ట్ వీక్ ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇవ్వను, ఇవి చాక్లెట్స్ కాదు కదా వీక్ వీక్ ఇవ్వడానికి. ఓకే, కొత్తగా ఐడియా షేర్ చేసుకునే వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇస్తాను. ఆల్ రైట్, సో డోంట్ ఫర్గెట్, నాకు ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టేసేయండి. ఓకే యా, శ్రీవల్లి అండ్ ఎవ్రీవన్ ఎల్స్ మీ ఐడియా షేర్ చేసుకున్న తర్వాత కూడా మీరు ఉండండి, ట్రై టు బీ హియర్. మీరు బిజీ లేకపోతే యూ కెన్ లిసన్ టు అదర్స్ ఐడియాస్ ఆల్సో, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అర్థమవుతుంది. ఆల్ రైట్ ఓకే. నా నెక్స్ట్ రష్మిత అండ్ సుమనశ్రీ, ఆ తర్వాత మళ్ళీ ఒక్కసారి రిషిక్ ని అడుగుదాం. రిషిక్ ఇంకేమైనా ఐడియాస్ ఉన్నామో కనుక్కుందాం. ఓకే రష్మిత. సార్ ఐ యామ్ సుమనశ్రీ సార్. ఓకే సుమనశ్రీ, yes. In bathroom we can have rocks sir. Okay. And Sumnasri, nu kuda okka sari quick introduction ivunana. Kotta pillalu unnaru kada, quick one. My name is P. Sumnasri. I am studying in 8th standard. My hobbies are reading books and playing outdoor games. Outdoor, okay. Right, so ekkada nunchi, where are you from? I am from Khammam. Okay, all right Sumnasri. Okay, okay, go on sir. Nana, any ideas unnai, how many do you have? Sir inko nenu nenu inka two topics vere kuda teeskunna sir, accident in car, accident in bike anevi kuda. Okay, right right, got it. So overall enna unnai anni natho cheptam ante, how many ideas? With bathroom ideas tho paati rendu ideas kalpa sir. Yes. పట్టుకోవడానికి. నెక్స్ట్ ఏంటంటే బాత్రూమ్ కి ఒక సెన్సర్ ఉండాలి సార్. ఏంటంటే ఇప్పుడు బాత్రూమ్ కి చాలా వాటర్ వచ్చి స్లిప్పరీగా ఉందనుకో, ఆ సెన్సర్ అనేది వాటర్ ని మొత్తం ఎవాపరేట్ చేస్తుంది సార్. ఓకే, సో సెన్సర్ అంటే జనరల్ గా ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఇది ఈవెన్ అది పంప్ లాగా వాటర్ ని కూడా తీసేస్తుంది అన్నమాట. వెరీ నైస్, రెండు రోల్స్ ఉన్నాయి, ఇట్స్ ఎ మెషిన్, గుడ్ వన్. ఇందాక ఒకళ్ళు సెన్సర్ చెప్పారు, సో నువ్వు దానికి బోనస్ గా యాడ్ చేసావు. మీ ఇద్దరు కలిసి వర్క్ చేస్తే వాళ్ళు సెన్సర్ మీద వర్క్ చేస్తారు, నువ్వు పంప్ మీద వర్క్ చేసి మొత్తం క్లీన్ చేసేయచ్చు. వండర్ఫుల్ నాన్న, గుడ్ జాబ్. నెక్స్ట్ సార్, ఒక హ్యాండ్ స్టిక్ ఉండాలి సార్. ఎప్పుడైతే మనం పడిపోతామని తెలిసినప్పుడు అది చైర్ లాగా మారిపోతుంది సార్. ఎలా, చైర్ లాగా? ఎస్ సార్. వెరీ నైస్, అంటే ఇదేనన్నా. కొన్ని కొన్ని ఐడియాస్ ఎవరికన్నా చెప్తే ఏంటి ఐడియా అసలు పాసిబిలిటీ ఉంటుందా అని అంటారు, కానీ మనం ఆపకూడదు. ఎంత క్రేజీ ఐడియా అయినా సరే రాసేయాలి. అది హ్యాండ్ స్టిక్ అవ్వకపోవచ్చు, చైర్ అవ్వకపోవచ్చు, కానీ ఒక ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్ లాగా చేంజ్ అవ్వటం మంచి ఐడియా. చూద్దాం, మేబీ వి కెన్ క్రియేట్ ఇట్, ఆలోచిద్దాం. ఓకే, గుడ్ జాబ్. నెక్స్ట్ నెక్స్ట్ సార్, యాక్సిడెంట్స్ ఇన్ కార్ కూడా ఉన్నాయి సార్ ఐడియాస్. ఓకే చెప్పరా సార్. కార్ లో యాక్సిడెంట్స్ ఎందుకు అయితే అంటే సేఫ్టీ లేకుండా ఫాస్ట్ డ్రైవింగ్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల సార్. నిన్ను కొన్ని చేస్తా సార్. ఒక ఈ బాత్రూమ్ ఇప్పుడు కార్ లో ఏంటంటే సార్, కొంతమంది సీట్ బెల్ట్స్ పెట్టుకోరు కదా సార్. ఓకే, అయితే ఎప్పుడైనా యాక్సిడెంట్స్ అవ్వేటట్టు ఉందని ఎప్పుడైనా సెన్సార్ కి తెలిస్తే వాళ్ళు ఉన్న పొజిషన్ లాక్ అయిపోయింది సార్ సీట్ బెల్ట్ తో, ఎక్కడికి కదలకుండా. అలాగే ఎయిర్ బెలూన్ వస్తుంది సార్. ఓకే, ఆటోమేటిక్ గా సీట్ బెల్ట్ వచ్చేస్తుందా? అదేనా అంటున్నా. ఓకే, సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా ఆటోమేటిక్ గా వస్తుంది. దట్స్ వెరీ నైస్, యాక్సిడెంట్ అయితుంది మనం. దట్స్ ఇంట్రెస్టింగ్ నానా, చాలా బాగుంది, ఎవరు ఆలోచించలేదు ఇంతవరకు ఇది, గుడ్. ఇందాక చెప్పినట్లు ఒక బుక్ మెయింటైన్ చేయి, అన్ని ఐడియాస్ దాంట్లో రాసేయాలి. వెరీ గుడ్ నానా, బుక్ జాగ్రత్త కాపాడుకో. సార్ ఇంకా ఎప్పుడైనా డ్రైవ్ చేసేటప్పుడు చాలా నిద్ర వస్తుంది కదా సార్. ఓకే, డ్రైవ్ చేసే వాళ్ళకి అయితే ఒక అలాగే కొంతమంది డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేస్తారు సార్. రైట్,
ఇప్పుడు కొన్ని యాక్సిడెంట్స్ ఇట్లా అయితే కదా సార్, అలాంటప్పుడు సెన్సార్ కి అర్థమై సైడ్ కి టర్న్ అవుతుంది సార్, అంటే ఆటోమేటిక్ గా కార్ కంట్రోల్ అయిపోతుంది మనం డ్రైవ్ చేయకపోయినా. ఓకే, సో ఆటోమేటిక్ గా సైడ్ కి వెళ్ళిపోతుంది, ఆగిపోతుంది, లేకపోతే జాగ్రత్తగా తీసుకెళ్తుంది. అదే అండర్స్టూడ్. ఓకే, గాట్ ఇట్. బాగుంది ఐడియా. నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది సార్, ఎప్పుడైనా యాక్సిడెంట్ అవుతుంది అని తెలిసినప్పుడు ఒక లెదర్ కోట్. నెక్స్ట్ యాక్సిడెంట్స్ ఇన్ బైక్ సార్. ఓకే సార్, ఎప్పుడైనా యాక్సిడెంట్స్ అవుతుంది అన్నప్పుడు ఈ కార్ కి కవర్ అయినట్టు గ్లాస్ ఇట్లా బైక్ చుట్టూ వస్తుంది సార్. ఓకే, ఇంకా మినిమం ఇంచు తీసుకొని. ఓకే, అలాగే లెదర్ కోట్ అట్లనే వేస్తారు సార్, మిషన్ ఒక మిషన్ ఉంటుంది, సో లెదర్ కోట్ లెదర్ కోట్ వస్తుంది, అట్లాగే లెదర్ హ్యాట్ కూడా వస్తుంది సార్. ఓకే, సో ఎంటైర్ బాడీ కవర్ చేసేస్తుంది అది, ఫుల్ ప్రొటెక్షన్. ఓకే ఎస్ సార్. ఇంకా నానా, మనం ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు బాగా స్పీడ్ లో ఎవరైనా వెళ్తే యాక్సిడెంట్స్ అయితాయి కదా సార్. ఓకే, అయితే అలా ఎక్కువ స్పీడ్ లో వెళ్ళినప్పుడు ఏంటంటే బండికి రెడ్ లైట్ అను అలాగే సౌండ్ వస్తుంది సార్, మనం స్పీడ్ తక్కువ చేసే వరకు. ఓకే, బట్ కావాలని స్పీడ్ గా వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటి? అది కూడా ఆలోచించి, చాలా మంది ర్యాష్ గా డ్రైవ్ చేస్తుంటారు కదా, వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలనేది కూడా ఆలోచించు. గుడ్ థింకింగ్. ఇంకా ఉన్నాయనా? ఇంకొకటే సార్. యా షూర్. ఇప్పుడు ఎప్పుడైనా టర్నింగ్స్ తిరిగేటప్పుడు కూడా యాక్సిడెంట్ అవుతుంది కదా సార్ సడన్ గా. Yes. అయితే ఏంటంటే బైక్ కి మనం తిరిగేటప్పుడు టర్నింగ్ బైక్ కి వెనకాల రెడ్ లైట్ వస్తూ ఉంటుంది సార్. ఓకే, అప్పుడు నైట్ చీకటి అయినా ఆ రెడ్ లైట్ వల్ల మనం అక్కడ ఉన్నామని కనపడుతుంది సార్. ఆల్రెడీ ఇండికేటర్స్ ఉన్నాయి కదా, కానీ ఇండికేటర్స్ మనం వెయ్యాలి, రైట్ లెఫ్ట్ ఇండికేటర్స్. నువ్వు చెప్పేది ఏంటి, ఆటోమేటిక్ గా వచ్చేస్తుందా? అవును సార్, ఆటోమేటిక్ గా వస్తుంది. ఓకే, సో మనం వేయటం మర్చిపోయినా సరే. ఓకే, వెరీ నైస్, బాగుంది ఐడియా. గుడ్ నానా, గుడ్ జాబ్, గుడ్ జాబ్. ఓకే, ఆల్ రైట్. సో నీకు కూడా ఉన్నాయా రష్మిత ఐడియాస్? ఉన్నాయి సార్. ఓకే, నీవెన్ని నానా? నాదా బాత్రూమ్ ఐడియా 16 ఉన్నాయి సార్. ఓకే, సో ఒక్క పని చేద్దాం, కాసేపు హర్షిత్ కి, రిషిక్ కి, హర్షిత్ కి ఛాన్స్ ఇచ్చాక నేను అడుగుతాను. ఓకేనా? ఒక 5 minutes వేరే వాళ్ళకు ఛాన్స్ ఇద్దాము. బైక్ అను కాసి బాత్రూమ్ ఐడియాస్ అన్ని కలిపితే 36 ఉంటాయి సార్. ఓకే ఓకే, సో మల్టిపుల్ టైమ్స్, కాసేపు స్వరూప, కాసేపు నువ్వు, ఇలా చేద్దాము. ఓకే రిషిక్, నీకు ఇంకా ఐడియాస్ ఉంటే చెప్పాలి నానా. డి హావ్ మోర్ ఐడియాస్? చెప్పు నానా. అంటే నేను వాళ్ళు చెప్పా కదా సార్, అలాంటి ఐడియాని బుక్ లో రాసాం సార్. ఓకే, నీళ్ళు పారేటప్పుడు నీళ్ళు కన్నులు తిన్నప్పుడు నీళ్ళు జారిపోతారు కదా సార్. ఓకే రైట్, కన్నులప్పుడు నీళ్ళు అన్ని పోతాయి, అదే రాసాం సార్, నేను వాళ్ళు చెప్పిండు. ఓకే ఓకే, నో ప్రాబ్లం నానా, ఇట్స్ ఓకే, వెరీ గుడ్, చాలా బాగా ఆలోచిస్తున్నావు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, గుడ్ జాబ్ రిషిక్, గుడ్ జాబ్. ఇలానే ఆలోచిస్తూ ఉండు, ఇలానే ఏ ప్రాబ్లం కనిపించినా దానికోసం ఒక బుక్ పెట్టి రాసేసుకో. ఓకే, వెరీ నైస్ తానా. ఆల్ రైట్, సో నీకు కూడా సర్టిఫికెట్ ఇస్తాను, నువ్వు ఒకసారి అమ్మని అడిగి నాకు మెసేజ్ పెట్టమని చెప్పు, నీ ఏజ్ అండ్ నీ పేరు, ఫుల్ నేమ్ పెడితే నేను సర్టిఫికెట్ పంపిస్తాను. ఆల్ రైట్, ఓకే నానా, గుడ్ నైట్. ఓకే, నవ్ హర్షిత్, కిరణ్ నెక్స్ట్ మీ ఇద్దరు, దాని తర్వాత మళ్ళీ స్వరూపకి, ఇంకా రష్మిత, రైట్? సో మీ ఇద్దరు ఉన్నారు. యా, సో ఫస్ట్ లెట్ స్టార్ట్ విత్ హర్షిత్. హర్షిత్ యూ కెన్ స్టార్ట్ నానా, వీడియో ఆన్ చేసుకొని స్టార్ట్ చే. ఓకే సార్. ఎస్, my name is T. Sai Harshit. I'm studying 7th class. My school name is Sri Chaitanya School in Kamma. Okay. Afton.
So what about your hobbies, Harshit? My village name is Maripada Bangla. All right, okay. Your hobbies kuda cheppana. What do you do in your free time? Outer games. Okay. Outer games. Understood, Nana. Okay. Right. Reading, sir. Wonderful. Okay. Good. So ippudu you can start. You can tell me your ideas. Any ideas, Sunai? How many do you have? 21, sir. Okay, so 10 cheppu, danta the Kiran ki chance idda. All right? Okay, sir. All right, yeah. Sir, in bathroom lo kinda padakunta, oka stand pet patkovali, sir. Okay. Padakunta. Very good. Next. కింద పడకుండా కొంచెం టైల్స్ గరుకు గరుకుగా ఉన్నా కూడా కింద పడరు కదా సార్. అవును. బాత్రూమ్ లో సోఫా ఉన్నా కూడా కింద పడతారు కదా సార్. కరెక్ట్. సో గరుకు గరుకుగా చేద్దాం అనేసి బాత్రూమ్ లో వాటర్ ఉన్నా కూడా కింద పడతారు కదా సార్. అవునన్నా. ఎస్. సో వాటర్ వల్ల జారుతారు, సోప్ వల్ల కూడా జారుతారు. రెండు ఉంటే ఇంకెక్కువ డేంజర్. బాత్రూమ్ లో డోర్ తాకి కూడా కింద పడతా ఉంటారు సార్. ఎస్, కరెక్టే. బట్ వీటికి ఐడియా ఏంటి? డోర్ తాకి కింద పడతాం కదా, ఐడియా ఏంటి మరి అలా పడకుండా? అంటే ఎమ్మటే మనం కింద పడుతున్నప్పుడు మనం ఎమ్మటే రోబోట్ వచ్చి ఏమంటే స్టాండ్ పెట్టాలి సార్. ఓకే ఓకే. సో ఆటోమేటిక్ గా ఒక స్టాండ్ లేకపోతే ఏదో ఒకటి వచ్చి మనకు సపోర్ట్ చేయాలంటున్నాం. ఓకే సార్. ఆల్ రైట్, నెక్స్ట్. బాత్రూమ్ లో సాఫ్ట్ గా ఉన్నా కూడా కింద పడతా ఉంటారు సార్ టైల్స్. ఎస్ ఎస్. సో అందుకే రఫ్ గా ఉండాలన్నావు నువ్వు. ఆల్ రైట్. హ్యాండికాపర్స్ అయితే ఒక స్టిక్ పట్టుకొని వెళ్ళొచ్చు కదా సార్. అవునన్నా. ఒక వీల్ చైర్ తీసుకొని పట్టుకొని వెళ్ళొచ్చు సార్. ఓకే, వెరీ నైస్. సో వీల్ చైర్ హ్యాండికాపర్. ఓకే, మనం బాత్రూమ్ నుండి రావంగానే రోబోట్ క్లీన్ చేయాలి సార్ వాటర్. ఓకే, వాటర్ స్ట్రక్ అవుతే. ఓకే, సో వాటర్ ఎప్పటికప్పుడు డ్రై అయిపోవాలి. ఆల్ రైట్ సార్. సార్ హ్యాండికాపర్ బాత్రూమ్ కి వెళ్ళినప్పుడు ఇప్పుడు మోషన్ చైర్స్ వచ్చాయి కదా సార్. ఓకే, ఆ చైర్ తీసుకొని అక్కడ పోయి కూర్చోవచ్చు కదా సార్. అవును, డెఫినెట్లీ నానా, కూర్చోవచ్చు. ఎస్. బాత్రూమ్ లో వెస్టర్న్ బేసిన్ ఉన్నా కూడా స్లిప్ అవి అప్పుడప్పుడు పడతా ఉంటారు సార్ కూర్చుంటానప్పుడు. అవును. సో దానికి ఏంటి మరి ఐడియా? పడకుండా ఇప్పుడు కూర్చుంటున్నప్పుడు సాఫ్ట్ గా టైల్స్ ఉన్నా కూడా కిందకి ఎమ్మటే జారి పడతారు కదా సార్. అవునన్నా. అవును. సో అలా సాఫ్ట్ గా లేకుండా చూసుకోవాలంటున్నాం. ఎస్ సార్. ఓకే, ఆల్ రైట్. ఓకే, కొంచెం బ్రేక్ తీసుకుందాం నానా. నీ 10 ఐడియాస్ అయ్యాయి. నెక్స్ట్ మళ్ళీ వస్తాం, ఒక్కొక్కరి దగ్గరికి మళ్ళీ వస్తాం సెకండ్ రౌండ్. ఓకేనా? వెరీ నైస్. ఓకే సార్. ఓకే, కిరణ్ కుమార్, యువర్ ఛాన్స్ నౌ. హలో సార్. హై సార్. Hi Kiran. So do you want to start your video? Video ni expressions kuda chunnalanunde, no ideas cheppetappudu. Band ayipinda Kiran? Sir, vinipistundi. Yes sir, network low undi sir, daniki video on cheyani vasthunna. Ah, no problem nana, em parledu. Nee introduction ichesi start chese. Okay sir, my name is Kiran. I am studying in 6th class. I am studying in Bachpan school. My hobbies is electronics creativity. Very nice. Okay, so where are you from Kiran? Traffic signal cars sir, cars. Kiran, ekkad nunchi ma, I mean ekkad untavu nuvu, where do you stay, which town, which city? విజయదుర్గ నగర్ సార్, బాలాపూర్. ఓకే, బాలాపూర్. ఆల్ రైట్. ఓకే నానా, స్టార్ట్ చేసే. హౌ మెనీ ఐడియాస్ డు యు హావ్? 6 ఉన్నాయి సార్. ఓకే నానా, ఫైన్, కంటిన్యూ.
సార్ నా 3 చెప్పాడు సార్ ఇంత ముందు. ఇట్స్ ఓకే, నువ్వు మళ్ళీ చెప్పచ్చు, ఏం పర్లేదు. సార్ ఇప్పుడు బాత్రూమ్ లాగా అవి టైల్స్ ఉంటాయి కదా సార్, అవి ఎక్కువ సాఫ్ట్ ఉండదు సార్. ఓకే రైట్, దాని మీద ఇప్పుడు ఏమైనా రాయల్ తోటి కావాలి సార్. ఓకే అండర్స్టూడ్. అంటే గడికి ఉండాలి సార్, అంటే దాని మీద కాల్పెట్టిన మనం జారకుందా, అర్థమైంది, నీళ్ళు ఉన్నా అది అట్లా ఉండాలి సార్. ఓకే, కటింగ్ స్కోర్ ఎక్కువ ఉండదు సార్, ఎక్కువ ఇప్పుడు ఏమైనా పడ్డా మనకి అలా ఏం తలగాకుండా ఉండాలి సార్ కింద కటింగ్స్. ఓకే రైట్. What else, Kiran? Sir, I tell next time, sir. Okay, Malli cheptava? You on time? Yes, sir. Okay, Kiran. Sure, Nana. Okay, I'll call you back. So, Kaushik. Kaushik tarvata Malli Swarupa. Tarvata Rashmita. 10 ideas to tuddam. Tarvata Harshit Tankun. Yeah, Harshit also has lots of ideas. Kaushik, please start. Okay, sir. And introduce yourself. కొంత మంది కొత్త వాళ్ళు ఉన్నారు కదా. Okay. My name is Kaushik sir. I am studying fourth class. Okay. Srinivasa Vidya Vihar in Kaza Guntur district. Okay. Right, Kaushik. I have ideas sir. Okay, so Kaushik, have 8 ideas. Okay, good, good. అన్ని చెప్దు గానీ, but first నీ హాబీస్ చెప్పు. ఫ్రీ టైమ్ లో ఏం చేస్తుంటావ్? Yes, sir. Chess. Oh, wonderful. Okay, good, good. Okay, yeah, నీ ఐడియాస్ చెప్తాను. Safety it's for LS to washrooms sir. Okay, add locking clamps to the cupboard like seat belt. Okay, seat belt laga clamps pettali antunna. Okay, nice idea. Yes sir. Instant and emergency phone that is what కౌశిక్ నానా, నీ వీడియో ఆఫ్ చేసేసాయి. నీ వీడియో ఆఫ్ చేసేసే, నీ నెట్వర్క్ అంత బాగాలేదు. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు క్లియర్ గా వినిపిస్తుంది మాకు. కంటిన్యూ. ఓకే సార్, ఇన్స్టాల్ యాన్ ఎమర్జెన్సీ ఫోన్ దట్ ఈస్ వాటర్ ప్రూఫ్ ఫోన్. వండర్ఫుల్ ఐడియా. కంఫర్టబుల్ హైట్. ఓకే, ఒక ప్రతి ఐడియా మధ్యలో కొంచెం గ్యాప్ ఇవ్వు కౌశిక్, ప్రతి ఐడియా మధ్యలో గ్యాప్ ఇవ్వు కొద్దిగా. సో ఒక వాటర్ ప్రూఫ్ ఎమర్జెన్సీ ఫోన్ పెట్టాలంటున్నాడు కౌశిక్. ఇట్స్ ఎ గుడ్ ఐడియా. రైట్, కంటిన్యూ కౌశిక్. వి షుడ్ కీప్ లైటింగ్ ఇన్ వాష్రూమ్స్. ఓకే, మంచి లైటింగ్ కావాలి. వెరీ గుడ్. నెక్స్ట్, చెక్ ద హాట్ అండ్ కోల్డ్ వాటర్ హ్యాండిల్స్ clearly some that so that they do not run burn then cells on get cold. Okay, got it. So Kaushik em antnadu, hot water cold water the clear markings unte accidents avvu. Hot water kavalsinappude hot water vastai. Okay Kaushik, continue nana. The washroom's doors should be open the able to be comfortable. Okay, so washroom doors ani comfortable ga open chesetattu undali. Okay, nice. What most else? Most importantly, we give peace of mind to the LS. ఓకే, సో పీస్ఫుల్ గా ఉండాలి పెద్ద వాళ్ళంతా, అప్పుడు బాత్రూమ్స్ లో కూడా ఇలాంటి యాక్సిడెంట్స్ అవ్వవు అంటున్నాడు. వెరీ నైస్ కౌశిక్. వాట్ ఎల్స్? ఇట్ వి హెల్ప్ దెన్ లీవ్ నో టెన్షన్స్ సో వి కీప్ రిడ్యూస్ ద యాక్సిడెంట్స్ ఇన్ వాష్రూమ్స్. ఆల్ రైట్, గుడ్ జాబ్, గుడ్ జాబ్. ఇంకా ద ఎల్ఎస్ డోంట్ స్టాండింగ్ ఫర్ ఏ లాంగ్ టైమ్ కెన్ ఆల్సో బి challenging, so add shower
chairs. Okay, so chairs pettali. Pedda vaallu ekku safe nilabadaleru kada. So add some chairs in the bathroom antnadu. Okay, very nice. That's it. Okay, yeah. Thank you, Kaushik. Good job, Nana. Wonderful job. Fourth class. Okay, that's wonderful. Me mother, okay, father ki kuda congrats cheppese. Okay, sir. Okay. All right. So next Tanmay Sri ki velle mundu okka sari Swarupa ki inkoka 10 ideas cheppaka Tanmay Sri. Aa tarvata malli Rashmita. Okay, Swarupa, give your 10 more ideas. After that Tanmay Sri will talk. Hi, sorry. Second వచ్చేసి సార్ ఎల్డర్స్ పీపుల్ చాలా సేపు బ్రషింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళు వాష్ బేసిన్ ముందు చాలా సేపు నిల్చోలేరు కాబట్టి వాష్ బేసిన్ ముందు ఒక చైర్ ఉంటే వాళ్ళు కూర్చొని కంఫర్టబుల్ గా బ్రష్ చేసుకోగలుగుతారు నెక్స్ట్ కబోర్డ్స్ సార్ కబోర్డ్స్ అయితే వాళ్ళ థింగ్స్ షాంపూ సోప్ లాంటివన్నీ కబోర్డ్స్ లో పెట్టుకుంటారు నెక్స్ట్ కవర్ బాక్స్ సార్ అంటే వాళ్ళు వాష్రూమ్స్ నుంచి రాగానే వాళ్ళు అందులో లెగ్ పెడితే చాలు వాళ్ళ కాల్కి కవర్ అనేది స్టక్ అయిపోతుంది సో వాళ్ళకి రబ్బర్ టైల్స్ లేకపోయినా ఏం లేకపోయినా ఏం కాదు నెక్స్ట్ ఆటోమేటిక్ హీట్ వాటర్ సార్ అంటే ఇప్పుడు బాతింగ్ టబ్ లో బాత్ చేసే వాళ్ళు హాట్ వాటర్ కోసం గీజర్ కనెక్ట్ చేయాలి ట్యాప్ తిప్పాలి అలా కాకుండా ఒక బటన్ హెచ్ బటన్ ఒకటి హీట్ వాటర్ సి బటన్ ఒకటి కోల్డ్ వాటర్ అలా రావడానికి సార్ సో ఆటోమేటిక్ గా వాటర్ రావాలంటున్నా ఓకే ఎస్ సార్ నెక్స్ట్ హ్యాండిక్యాప్స్ కి ఓకే హ్యాండిక్యాప్ పీపుల్ ఆటోమేటిక్ షిఫ్టింగ్ చైర్స్ సార్ అంటే ఏంటన్నా కెన్ యు ఎక్స్ప్లెయిన్ దట్ అంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు స్టేర్స్ ఉన్నాయి కదా 1 మినిట్ స్టేర్స్ ఉన్నప్పుడు వాళ్ళు స్టేర్స్ నుంచి కుర్చీలో కూర్చొని ఇలా స్ట్రైట్ గా దిగలేరు కదా సార్ అప్పుడు ఆటోమేటిక్ షిఫ్టింగ్ చైర్ వాళ్ళని అక్కడికి ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తుంది నెక్స్ట్ లెదర్ జాకెట్స్ మీరు బైక్స్ మీద వేసుకున్నప్పుడు బైక్ పీపుల్ ఎందుకు వేసుకుంటారు అంటే కింద పడ్డా కూడా దెబ్బ తగలకుండా ఉండాలని అలాగే వాష్రూమ్స్ లో కూడా యూస్ చేస్తే కింద పడ్డా కూడా దెబ్బ తాకదు ఓకే రెగ్యులర్ ప్రాసెస్ డిస్టర్బ్ అవ్వకుండా స్నానాలు బాత్రూమ్స్ ఇవన్నీ ప్రాబ్లం రాకుండా మరి డిజైన్ చేయాలి లెదర్ జాకెట్స్ కానీ ఓకే యా నెక్స్ట్ టూ మోర్ ఐడియాస్ నానా దాని తర్వాత తన్మయ శ్రీ తర్వాత రష్మిత సైజ్ లోవర్ టూల్స్ సార్ అంటే ఇప్పుడు వాళ్ళు ఈ టూల్స్ ని ఎక్కడికంటే అక్కడ క్యారీ చేయడానికి వాళ్ళకి కావాల్సినప్పుడల్లా వాళ్ళు వాటిని పెద్దగా చేసుకోవచ్చు చిన్నగా చేసుకోవచ్చు అలాంటివి ఓకే సైజ్ మోడిఫై నెక్స్ట్ ఓకే నెక్స్ట్ చైర్స్ కి బ్రేక్స్ ఉండాలి కదా సార్ వాళ్ళు కింద పడిపోతున్నారు అని అర్థం కాగానే వాళ్ళు ఇట్లా బ్రేక్స్ ఆన్ చేసుకోకుండా స్టాప్స్ బ్రేక్ ఫ్రీ చేసుకుంటే వాళ్ళు మూవ్ అవ్వేటట్టు ఉండడానికి ఓకే గాట్ ఇట్ నానా రైట్ స్వరూప మళ్ళీ బ్రేక్ తీసుకుందాం నానా ఇంకా రష్మిత స్టార్ట్ చేయలేదు తన్మయ శ్రీ కూడా స్టార్ట్ చేయలేదు ఓకే సో యా నెక్స్ట్ తన్మయ శ్రీ సో ఎస్ తన్మయ గుడ్ ఈవినింగ్ సో గుడ్ ఈవినింగ్ తన్మయ సో ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ ఫర్ ద యా ఒక్కసారి షార్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చే నానా నీ గురించి ఆ తర్వాత ఎన్ని ఐడియాస్ ఉన్నాయో చెప్పు దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం ఓకే సార్ మై నేమ్ ఇస్ పీ తన్మయ శ్రీవర్మ ఐఎమ్ స్టడింగ్ 7th ఐఎమ్ ఫ్రమ్ ఆలే అండ్ మై హాబీస్ ఆర్ రీడింగ్ బుక్స్ అండ్ వాచింగ్ టీవీ ఓకే లైక్ హౌ మెనీ ఐడియాస్ డు యు హావ్ 10 ఓకే సో ఆన్ గుడ్ నన్ ఓకే 10 ఐడియాస్ సో యా you can tell everything at once okay sir first style sir sir can I talk in telugu yeah neestunnana anything is fine tiles aa tiles ela undalante rough ga undali koncham alane ekko rough ga kadu koncham rough ga and our mana chappals kuda
ఓకే కొంచెం రఫ్ ఉండాలి అండ్ ఒక టైప్ ఆఫ్ టైల్స్ అవి ఏంటంటే వాటర్ ని పీల్ చేసుకోవాలి ఒక వాటర్ ఒక స్టేజ్ కి వచ్చాక ఆ వాటర్ పీల్ చేసుకుంటారు అన్నమాట ఇట్ మీన్ ఓవర్ గా వాటర్ ఉంటే ఓకే రైట్ గాట్ ఇట్ ఇట్స్ ఎ నైస్ ఐడియా స్లీపీగా ఉండే చెప్పల్స్ వేసుకోకూడదు ఓకే అండ్ కొన్ని హ్యాండిల్స్ పెట్టాలి సార్ సైడ్ కి ఒక 2-3 అలా పట్టుకొని నడవడానికి అండర్స్టాండ్ అండ్ యాక్చువల్గా జారి మనం షవర్ చేసుకునేటప్పుడు ఎక్కువ స్లిప్పీగా ఉంటుంది కదా సార్ ఓకే సో మనం కింద ఒక చిన్న మ్యాట్ వేయాలి ఆల్ రైట్ అండ్ ఆటోమేటిక్ సారీ ట్యాప్స్ అంటే ఎప్పుడైనా వాటర్ ఆన్ చేసి పెడితే వాటర్ ఫ్లో అవుతూనే ఉంటాయి కదా ఎలా అంటే బకెట్ లో మొత్తం ఫుల్ గా అయిపోగానే వాటర్ రావడం స్టాప్ అయ్యేటట్టుగా ఒక చిన్న సెన్సర్ ఇప్పుడు ఓవర్ హెడ్ ట్యాంక్స్ మీద ఇంటి పైన ఉండే ట్యాంక్స్ కి ఇలాంటి సిస్టమ్ ఉంటుంది వాటర్ ఫుల్ అవ్వగానే కింద మోటార్ ఆఫ్ అయిపోతుంది వాటర్ తగ్గిపోగానే బాగా మోటార్ ఆన్ అవుతుంది సో అలాంటిది బకెట్స్ కి కూడా కావాలంటున్నావు ఇట్స్ ఎ గుడ్ ఐడియా న్యూ వన్ ఎవరు చెప్పని ఐడియా వచ్చింది వెరీ నైస్ వాట్ ఎల్స్ అండ్ ఎడ్జెస్ కి ఎడ్జెస్ కి పడినప్పుడు తగులుద్ది కదా సార్ అక్కడ చిన్న క్లిప్స్ పెట్టాలి సాఫ్ట్ ఓకే రైట్ రైట్ ఓకే తన్మయ్య జస్ట్ అ సెకండ్ వన్ సెకండ్ సో ఎవరన్నా మీరు ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటే వెళ్ళొచ్చు ఓకే ఇంకా చాలా టైం పడుతుంది మీ ఇంట్లో కూడా ఏ ప్రెషర్ ఉంటుందో నాకు తెలీదు సో మీ ఇష్టం నాన్న యూ కెన్ స్టే ఆర్ యూ కెన్ గో నీ పర్మిషన్ ఇవ్వడానికి మీరేం వెయిట్ చేయక్కర్లేదు ఓకే సో ఇట్స్ అప్ టు యూ ఆల్ రైట్ ఓకే తన్మయ్య ప్లీజ్ కంటిన్యూ అండ్ సార్ ఇప్పుడు ఎవరైనా హ్యాండిక్యాప్స్ ఉంటే వాళ్ళు వాష్రూమ్ కి వెళ్ళి వాళ్ళు వెళ్ళలేరు కదా సో వాళ్ళ కోసం అని చెప్పేసి కామన్ గా ఒక చైర్స్ లోనే సెటప్ చేసి ఉంటుంది కదా సార్ వెస్టర్న్ బాత్రూమ్ టైప్ రైట్ అలా వాళ్ళకి బెడ్ దగ్గరే ఉండాలి ఓకే గాట్ ఇట్ అండ్ మనం ఇప్పుడు ఒక సెన్సార్ ఉండాలి అదేంటంటే ఎప్పుడైనా మనం స్లిప్ అయిపోయి పడుతున్నాం అన్న టైంలో సపోజ్ కార్ లో ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి కదా సార్ యాక్సిడెంట్ అయినప్పుడు ఆ టైప్ లో అక్కడ కూడా కొన్ని సాఫ్ట్ బెలూన్స్ టైప్ లో రావాలి ఓకే గాట్ ఇట్ నైస్ వన్ డు యు హావ్ మోర్ ఓకే సో వండర్ఫుల్ ఐడియాస్ వండర్ఫుల్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్ జాబ్ ఈ ప్రాసెస్ ఇలానే కంటిన్యూ చేస్తుండాలి నేను అందరూ yes ఇంతకుముందు పొల్యూషన్ గురించి కూడా కొంతమంది చెప్తున్నారు కదా యాక్చువల్గా నేను నిన్న సెషన్ ఒక 10 మినిట్స్ లేట్ గా జాయిన్ అయ్యాను సో ఆ టైంలో మీరేమన్నా చెప్పారా యా అంటే ఆ ముందు సండే సాటర్డే నేను చెప్పాను ఒకటి కార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే మన ఇన్వెన్షన్ ప్రాసెస్ లో ఫస్ట్ స్టేజ్ ఏమో ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లమ్ సెకండ్ స్టేజ్ ఏమో ఎనలైజింగ్ ద ప్రాబ్లమ్ చెప్పాను కదా లైక్ ఒక కార్ ఎగ్జాంపుల్ తో చెప్పాను ఓకే ఇంతకు ముందు నువ్వు విన్నావు నాన్న ఇట్స్ నాట్ ఎన్ ఓల్డ్ మై ఇట్స్ నాట్ ఎ న్యూ వన్ ఓకే కంప్లీట్లీ ఓల్డ్ అనే కొత్త వాళ్ళ కోసం అది మళ్ళీ చూపించాను దట్స్ ఆల్ సో దాని నుంచి కొంతమందికి ఐడియాస్ వచ్చాయి ఆల్ రైట్ ఓకే so now let's start with rashmita cheppachna nanu yes nen ippudu bathroom adigestunnanu sir ippudu maniki oka magnetic power unna oka hanging rod undal sir aa rod manaki bathroom tiles aa tiles మ్యాగ్నెటిక్ పవర్ తో ఉండాలి టైల్స్ అను ఆ రాడ్ అప్పుడు అది అటాచ్ అయి ఉంటది కదా సార్ అటాచ్ అయి ఉన్నప్పుడు అక్కడికి ఎక్కడికి పోయినా అప్పుడు మనం హ్యాంగింగ్ చేసుకొని పోవచ్చు మన చీటి పట్టుకొని ఓకే వండర్ఫుల్ సార్ ఇప్పుడు మనం బాత్రూమ్ లో అన్ని వాటర్ ఉంటాయి కదా సార్ అప్పుడు కింద పడతారు కదా సార్ దానికి ఒక ఎవాపిరేట్ మ్యాట్ ఉంటది సార్ ఎక్కడికి అది వాటర్ పడిన ప్లేస్ లో 1 సెకండ్ లో వచ్చి ఇట్లని 1 సెకండ్ లో వచ్చి అక్కడ వాటర్ మీద మ్యాట్ వస్తుంది సార్ అప్పుడు అదంతా ఎవాపిరేట్ అయ్యిద్ది ఓకే అయితే బాత్రూమ్ లో ఒక్కొక్కసారి మిడిల్ లో ఉన్నప్పుడు కింద పడచ్చు కదా సార్ మిడిల్ దాంట్లో మిడిల్ సెంటర్ లో ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళ చేతికి ఒక ఒక ఫ్లగ్ ఒక వైర్ లాంటిది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది సార్ ఇక్కడ ఒక బటన్ ఉంటది అది అప్పుడప్పుడు వస్తుంది సార్ ఆపదున్నప్పుడు ఓకే అప్పుడు అది ప్రెస్ చేస్తే
రైట్, జారి పడేటప్పుడు. యా యా, వెరీ నైస్ ఐడియా. ఓకే నాన్న, అందరికి ఒక ట్రిక్ చెప్తున్నాను. సో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీరు ఆ ప్రోడక్ట్ ని ఇమాజిన్ చేసుకోండి, ఎలా ఉంటుంది అది నిజంగా ఉంటే బాత్రూమ్ లో. ఇప్పుడు రష్మిత చెప్పింది, పడేటప్పుడు ఆటోమేటిక్ గా ఒక థ్రెడ్ లాగా ఒక వైర్ లాగా వచ్చి మనల్ని పడకుండా ఆపేస్తుంది అని చెప్తుంది అది రష్మిత. సో అది మీరు ఇమాజిన్ చేసుకుంటే మీకు ఇంకా క్రియేటివిటీకి ఇమాజినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అందరూ ఆ వర్క్ కూడా చేయండి, ట్రై టు ఇమాజిన్ ద హోల్ థింగ్. ఓకే, యా కంటిన్యూ రష్మిత. అది అది దానికి చుట్టుకొని మనం 10 feet 11 feet దూరం ఉన్నా అది ఎమ్మటి వెళ్ళి అక్కడ అక్కడ అతుక్కుంటది సార్ ఆ థ్రెడ్, అప్పుడు కింద పడి కింద పడకుండా ఉంటాం కదా సార్. అవునా, ఓకే వెరీ నైస్ సార్. ఇప్పుడు మా ముసలోళ్ళకి స్టెప్స్ ఎక్కడం రాదు కదా సార్, ఓకే కాలు నొప్పులు వేస్తే దానికి ఆ స్టెప్స్ ఎక్కే దానికి బిసైడ్ ఒక రాడ్ ఉంటది కదా సార్, ఇట్లా పట్టుకునేది. ఆ రాడ్ కి ఒక వీల్ చైర్ లాంటి ఒక చైర్ ఉంటే అక్కడ మనం బటన్ ప్రెస్ చేసినప్పుడు అది పైకి వెళ్ళిపోయింది ఆటోమేటిక్ గా మనం కూర్చున్నప్పుడు. మనం ఆ చైర్ లో నుంచి కూడా కింద పడం సార్ ఆటోమేటిక్ గా, మనం ఎక్కగానే ఒక సేఫ్టీ సీట్ బెల్ట్ ఇట్లా వచ్చింది సార్. ఓకే అండర్స్టాండ్, రైట్ నా, ఇట్స్ ఎ గుడ్ ఐడియా సార్. ఇప్పుడు ఫార్ ది ఐడియాస్ చెప్పండి సార్. ఓకే నాన్న, ఒక 6 ఐడియాస్ చెప్పు, దాంతో మళ్ళీ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. సరే సార్. సార్ ఇప్పుడు మనం కార్ డ్రైవ్ చేసేటప్పుడు కొంత కొంతమంది డ్రింక్ డ్రింక్ చేసి చేస్తారు కదా సార్, దాని వల్ల కూడా యాక్సిడెంట్స్ అవుతాయి కదా. అవును నాన్న. ఇంకొకటి మంచిగా డ్రైవ్ చేయకపోతే కూడా అవుతాయి కదా సార్. ఎగ్జాక్ట్లీ, ఎస్. అయితే అది మనకి యాక్సిడెంట్ యాక్సిడెంట్ అవ్వే ముందు అవే యాక్సిడెంట్ అవ్వేటప్పుడు ఏమైంది అంటే సార్ ఆటో వాళ్ళ వాళ్ళ చేతికి ఒక బటన్ ఉంటుంది సార్, ఆ బటన్ ఆన్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి ఎయిర్ బెలూన్ పైకి వెళ్ళింది, ఎయిర్ బెలూన్ వస్తుంది సార్, దాని వల్ల సేఫ్టీగా ఉండొచ్చు సార్. సో నువ్వు ఫర్దర్ గా ఎలా ఆలోచించచ్చు అంటే బటన్ నొక్కకపోయినా నీ బండి నీ వెహికల్ వెహికల్ డిటెక్ట్ చేసి ఆటోమేటిక్ గా ఎయిర్ బెలూన్ వచ్చేటట్లు కూడా చేయొచ్చు సార్. ఇప్పుడు రోడ్డు మీద ట్రాఫిక్ ఉన్న రోడ్డు మీద ట్రాఫిక్ ఉన్నప్పుడు కారు ఎవరైనా దెబ్బ తగిలితే కారు లో పోవడానికి చాలా ఇబ్బంది అయ్యింది కదా సార్, రైట్. అదే ఒకవేళ ఫ్లయింగ్ కార్ ఉంటే మనం పైకి వెళ్ళొచ్చు కదా సార్, పైకి వెళ్ళి వెళ్ళేటప్పుడు అప్పుడు వాళ్ళు కూడా సేఫ్ అవుతారు కదా సార్. అవునన్న, ఫ్లయింగ్ అంబులెన్స్ లాగా. ఓకే వెరీ నైస్. అవును సార్. ఇప్పుడు యాక్సిడెంట్స్ ఆఫ్ బైక్ చెప్తున్నాను సార్. ఓకే, ఇప్పుడు మనం మనం డ్రైవ్ మనం బైక్ ని మంచిగా డ్రైవ్ చేయకపోతే కింద పడుతుంది, యాక్సిడెంట్స్ అవుతాయి కదా సార్. అవునన్న. దానికి ఏంటిదంటే మనకి ఇక్కడ చెవు దగ్గర ఒక చిన్న బ్లూటూత్ లెక్క ఉంటుంది సార్, అది మనం బయటికి వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్ గా అక్కడికి వచ్చేస్తుంది సార్ 1 second లో. ఓకే, మనం లోపలికి వచ్చేసినప్పుడు వేరే దాని ప్లేస్ కి వెళ్ళిపోతుంది సార్, అది వచ్చినప్పుడు మనం యాక్సిడెంట్స్ అయ్యేటప్పుడు అది ఆటోమేటిక్ గా బైక్ హెల్మెట్ అను లెదర్ జాకెట్ ని తెస్తుంది సార్, అప్పుడు కింద పడినా మనకి దెబ్బ తగలదు సార్. ఓకే రైట్. సో 2 more ఐడియాస్ సార్. ఇప్పుడు మనం కింద పడే ఒకవేళ కింద పడితే అయితే ఒక సెన్సరీ ఉంటది సార్ బైక్ కి, ఆ సెన్సరీ వల్ల కింద పడే 1 minute ముందు అది మెసేజ్ డాక్టర్ కి పోలీసులకి వీళ్ళకి వెళ్తుంది సార్, అప్పుడు వాళ్ళందరూ వచ్చి క్యాచ్ కూడా చేసుకుంటే ఎవరైనా మరి అంత టైం దొరకకపోవచ్చు, బట్ గుడ్ ఐడియా. సో అది పడగానే లేకపోతే పడే ముందు సిగ్నల్ పంపిస్తే వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళు తీసుకెళ్ళటానికి అంబులెన్స్ కానీ వాళ్ళందరూ వస్తారు. బాగుంది, నైస్ ఐడియా. ఇంకా ఇంకా ఒక 1 ఐడియా చెప్పు, దాంతో బ్రేక్ తీసుకుందాము, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. సార్ ఇప్పుడు మనం బైక్ మీద వెళ్ళేటప్పుడు మనకి కళ్ళు కొంచెం అసలు కనపడవు కదా సార్, హెల్మెట్ పెట్టుకునేటప్పుడు కనపడవు కదా మంచిగా కనపడ, హెల్మెట్ కి బ్యాక్ ఇట్లా
బిసైడ్ సైడ్ ఒక లైట్ ఉంటుంది సార్, అది కనపడకపోతే అది లైట్ ని ఈజీగా ఆన్ చేసుకోవచ్చు సార్. బైక్ మీదనే బటన్ ఉంటుంది సార్, ఆ బటన్ పక్కనే మనం డ్రైవ్ పట్టుకునే దాని పక్కనే ఉంటుంది సార్. అది ఆన్ చేస్తే మనకు లైట్ మంచిగా కనపడుతుంది సార్. మనం మంచిగా డ్రైవ్ చేయొచ్చు అప్పుడు. ఓకే ఓకే, బాగుంది నాన్న, ఇది ఐడియా కూడా చాలా బాగుంది. ఓకే ఓకే రైట్, ఇంకో చెప్పండి. సరే చెప్పు, ఇంకొకటి చెప్పు. నెక్స్ట్ హర్షిత్, ఇంకా నీకు ఐడియాస్ ఉంటే నెక్స్ట్ చెప్తు గానీ, యా రష్మిత వన్ మోర్ ఐడియా చెప్పండి సార్. ఇప్పుడు మనం పైకి స్టెప్స్ పైకి వెళ్ళేటప్పుడు సడన్ సడన్ గా అక్కడ వాటర్ ఉంటాయి కదా సార్. ఓకే, వెళ్ళినప్పుడు అక్కడ మెట్ల మీద ఒక ఉలెన్ అది రబ్బర్ స్టెప్స్ ఉంటాయి సార్. ఆ స్టెప్స్ ఉంటే వాళ్ళు వాటర్ పడిన కిందకి ఎవాపరేట్ అయ్యి కిందకి వెళ్ళిపోతాయి సార్ అవి. ఓకే, సో స్టెప్స్ దగ్గర జారి పడరు. ఓకే, వెరీ నైస్ ఐడియా. యా, నిన్న పడ్డాను యాక్చువల్లీ మా అపార్ట్మెంట్ దగ్గర, వర్షం పడింది కదా నేను పడ్డాను, కొంచెం ముందే తెలుస్తే ఇది వేసేసే వాళ్ళం. యా, బాగుంది నన్న ఐడియా. ఆల్ రైట్ ఓకే, సో నెక్స్ట్ హర్షిత్, ఆ తర్వాత మళ్ళీ స్వరూప. బాత్రూమ్ లో షాంపూ వాటర్ ఉన్నా కూడా కింద పడతారు కదా సార్. Yes, correct. బాత్రూమ్ కి వెళ్ళేటప్పుడు మనం లెదర్ జాకెట్ వేసుకొని వెళ్ళొచ్చు కదా సార్, మనకి సేఫ్ అవుతుంది కింద పడకుండా. అవును నాన్న, కరెక్ట్. 1 minute సార్. ష్యూర్ ష్యూర్. సార్ వాటర్ ప్రూఫ్ టైల్స్ ఉన్నా కూడా కింద పడకుండా సేఫ్ అవుతా సార్. రైట్, సో వాటర్ ప్రూఫ్ టైల్స్. ఓకే సార్, బాత్రూమ్ లో సోప్ కింద పడ్డా కూడా జారి కింద పడతారు కదా సార్. అవును నాన్న, yes. సో వీటికి సాఫ్ట్ గా ఉంటుంది కదా. అవును, వీటికి సొల్యూషన్స్ కూడా కావాలి. నువ్వు ప్రాబ్లం ఏంటో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, వండర్ఫుల్ జాబ్. కానీ వీటికి అలా పడకుండా ఏం చేయాలనేది కూడా ఆలోచించుకోవాలి మనం. ఒక 1 సోప్ బాక్స్ పెట్టుకోవాలి సార్ మనం కింద, అది సోప్ కింద పడకుండా. ఓకే, అయినా పడిపోతే అప్పుడప్పుడు చేతిలో నుంచి కూడా జారి పడుతుంది కదా, అప్పుడు ఎలా అనేది కూడా ఆలోచించాలి మనం. ఓకే సార్. ఓకే రైట్, ఇంకానా వాట్ ఎల్స్ హర్షిత్? ఓకే సార్, మనం బైక్ సార్. ఓకే, మనం బైక్ మీద వెళ్తుంటే టర్నింగ్ తీసుకుంటున్నప్పుడు ఇండికేటర్ వేయాలి కదా సార్. ఓకే, ఇండికేటర్ వేస్తే మనకి సేఫ్ అవుతుంది సార్. అవును నాన్న, yes. అప్పుడప్పుడు వేయరు కొంతమంది, ఆటో వాళ్ళు కూడా చాలా మంది వేయరు, కొంతమంది చాలా మంచిగా వేస్తారు ఇండికేటర్స్. సో ఈవెన్ కార్ వాళ్ళు కూడా అలా ర్యాష్ గా డ్రైవ్ చేస్తే తిప్పేస్తారు, వాళ్ళు ఎటు వెళ్తున్నారో తెలియదు మనకు అసలు సార్. Yes. మనం కార్ లో వెళ్తున్నప్పుడు అది యాక్సిడెంట్ అవుతుంది అనగానే కార్ ఫ్లైయింగ్ కార్ అవ్వాలి సార్, ఫ్లైయింగ్ అంటే కావాలి సార్. ఓకే, వండర్ఫుల్. ఓకే, యాక్సిడెంట్ అవుతున్నప్పుడు అంటే బటన్ నొక్కితే అంటే ఫ్లై అవ్వాలి సార్ ఫ్లైయింగ్ కార్. ఓకే, అండర్స్టూడ్ నాన్న. కార్ ఫ్లైయింగ్ ఎగిరితే మంచిగా సేఫ్ అవుతుంది సార్. ఓకే, ఇంట్రెస్టింగ్ ఐడియా. దట్స్ ఇట్ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ హర్షిత్ ఫర్ షేరింగ్ యువర్ థాట్స్. ఆల్ రైట్, సో ఐ థింక్ ఇంకా స్వరూప రష్మితనే ఉన్నట్లున్నారు, ఇంకెవరన్నా చెప్పాలనుకుంటే నాకు చెప్పచ్చు, నేను మర్చిపోయి ఉండొచ్చేమో. యా, స్వరూప అండ్ రష్మిత. ఫస్ట్ స్వరూప సార్, ఇప్పుడు సైకిల్ మీద వెళ్తారు కదా సార్. అవునా, ఇప్పుడు సైకిల్ మీద వెళ్ళేటప్పుడు సడన్ సారీ సైకిల్ మీద వెళ్ళేటప్పుడు ఏదన్నా బ్యాక్ సైడ్ నుంచి వెహికల్స్ వచ్చి కుద్దినప్పుడు మన హెడ్ అనేది హ్యాండిల్స్ కి తాకి బెల్ మన ఐస్ కి కూచుకుంటుంది కదా సార్. ఓకే, అట్లా అలా కాకుండా సైకిల్ కి ఒక సీట్ బెల్ట్ ఉంటే బాగుంటదని సార్. నైస్, ఓకే, సీట్ బెల్ట్ తోటి హెడ్ ఒక్కటి ప్రొటెక్ట్ అవుతుంది కనీసం, బాగుంది నాన్న. ఓకే స్వరూప, 1 second వెయిట్ చేయి. సో మిగిలిన వాళ్ళందరికీ మళ్ళీ చెప్తున్నాను, ఓకే, మీకు పేషియన్స్ ఉంది, ఓపిక ఉంది, నాకు వినాలని ఉంది అంటే ఉండండి నాన్న, ఓకే, నో ప్రాబ్లం. బట్ మీరు వెళ్ళిపోవాలి, పడుకోవాలి అంటే వెళ్ళండి, ఓకే, మా పేరెంట్స్ ఏం చెప్తే అది వినాలి మనం,
ఆల్రైట్ ఓకే స్వరూప కంటిన్యూ. ఇప్పుడు నేను కొన్ని ఇంగ్లీష్ లో చెప్తాను సార్. యా ష్యూర్. ఫస్ట్ నుంచి సార్ ఇవి. ఫర్ సేఫ్టీ ఇట్ ఈస్ బెటర్ టు వేర్ బాత్రూమ్ స్లిప్పర్స్ ఆల్సో. సెకండ్ పాయింట్ ఇందాక చెప్పినవి మళ్ళీ చెప్తున్నావా నాన్న ఇంగ్లీష్ లో? ఎస్ సార్. అంటే ఇందాక నాకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేయటం రాలేదు. ఓకే సార్ నో ప్రాబ్లం. ఫైన్ సార్. ఆల్వేస్ కీప్ బాత్రూమ్ నీట్ అండ్ డ్రై. థర్డ్ పాయింట్ ఇట్ ఈస్ బెటర్ టు యూజ్ రబ్బర్ టైల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ స్కిడ్డీ టైల్స్. Fourth, ramps to bathrooms helps the older people. Fifth okay, ramps. Part, nice idea. Automatic cleaners or automatic dryers avoid slips in bathrooms. Sixth point, rubber coating to sharp edges prevents accidents. Seventh point, a wooden chair in bathrooms help for old people, aged okay. persons. Eighth point, arranged of cupboards in bathrooms. Okay Swarupa, one second nana. So ikkada Swarupa cheppe ideas kani meer cheppe ideas evaina sare only aged people handicapped valake kaadu. So chaala mandi young valaku kuda health issues untayi, edo surgery jarugutundi lapte knee pains untayi, ila vere vere valaku kuda help avutayi ideas. So chaala mandiki benefit avutayi nana. Okay right. Yeah continue Swarupa. సార్ అంటే ఇవి నేను 2-2 పాయింట్స్ కలిపి చెప్తున్నాను, టైం వేస్ట్ అవ్వకూడదని. యా యా ష్యూర్ నా. అరేంజ్మెంట్ ఆఫ్ కబోర్డ్స్ ఇన్ బాత్రూమ్స్ 9th పాయింట్ కీప్ కవర్ బాక్స్ వి పుట్ అవర్ లెగ్ ఇన్ ఇట్ ద కవర్ స్టిక్ టు ది లెగ్ 10th పాయింట్ ఆటోమేటిక్. సూపర్ ఐడియాస్ చెప్తున్నావు, లెట్స్ థింక్ అబౌట్ ఇట్. సో లెగ్స్ కి ఏదో కవర్స్ లాగా పెడతావు, ఆ కవర్స్ అటాచ్ అయిపోతాయి ఫ్లోర్ కి లెగ్ కి. సో ఇట్స్ ఎ వండర్ఫుల్ ఐడియా ఫ్లోర్. యా ఇట్స్ ఎ గుడ్ వన్ అన్న. దాని గురించి ఇంకా డీప్ గా కూడా ఆలోచించు, చాలా బాగుంది ఐడియా. అది ప్రొటెక్షన్ కి ఎలా హెల్ప్ అవుతుంది అనేది కూర్చుడు. ఓకే లెదర్ జాకెట్స్ వేసుకుని స్నానం చేయలేము ఆబ్వియస్లీ. సో ఇలాంటివి ఇంకా బాగుంటాయి, కాళ్ళ దగ్గర ఒక్కటే కవర్ అవుతుంది, మిగిలిన బాడీ అంతా ఓపెన్. ఇట్స్ ఎ నైస్ ఐడియా నాన్న, మన రెగ్యులర్ ప్రాసెస్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. బాగుంది. నెక్స్ట్ 10th పాయింట్ ఆటోమేటిక్ సప్లై ఆఫ్ హాట్ అండ్ కోల్డ్ వాటర్ టు అవాయిడ్ హాట్ వాటర్ బర్న్స్. స్వరూప ఇంకెన్ని ఉన్నాయి? రష్మిత ఛాన్స్ ఇద్దాం. హౌ మెనీ డూ యూ హ్యావ్ మోర్? వన్ మినిట్ సార్, 2-2 పాయింట్స్ కలిపాను కాబట్టి తక్కువ ఉండొచ్చు సార్. అంటే ఎన్ని ఉంటాయి తక్కువ అంటే? ఇంకొక 20 ఉంటాయా? ఓకే సార్, రష్మిత ఛాన్స్ ఇద్దాం. యా రష్మిత, నెక్స్ట్ రౌండ్, ఆర్ యు రెడీ? సార్. ఎస్ ఎస్ రష్మిత. సార్ ఇప్పుడు మనం ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎప్పుడైనా బాత్రూమ్ కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి వాటర్ అంటే అది ఇట్స్ ఓకే నాన్న, మళ్ళీ చెప్తా అంటే చెప్పచ్చు తర్వాత, ఈలోపు ఐడియా వస్తుంది కదా. నెక్స్ట్ చెప్పేసాను సార్. ఇప్పుడు మనకి ఇంట్లో కబోర్డ్స్ ఉంటాయి కదా సార్, కబోర్డ్స్ లో ఫ్లోర్స్ ఇవన్నీ పెట్టుకుంటారు కదా సార్, ఒక్కొక్కసారి అది ప్యాకెట్ చినిగి కింద పడేటప్పుడు కింద పడుతుంది కదా సార్, పడకుండా ఉండడానికి. ఓకే సో దానికోసం ఒక ఐడియా, పడకుండా ఉండడానికి సార్ అది పడేటప్పుడు దానికి పడుతుంది అని తెలిసినప్పుడు ఆ కబోర్డ్ కి ఒకటి ఇట్లా పైకి వస్తుంది సార్, ఇట్లా కబోర్డ్ వేరే కబోర్డ్ లెక్క ఇట్లా పైకి వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా, అప్పుడు ఫ్లోర్ కూడా కింద పడదు కదా సార్. ఓకే వెరీ నైస్, ఆల్ రైట్ బాగుంది సార్. ఇంకొకటి ఏంటిదంటే సార్, ఇప్పుడు మనం బాత్ చేయడానికి బాత్రూమ్ లోకి వెళ్తాం కదా సార్, ఓకే వెళ్ళినప్పుడు వాళ్ళకి హ్యాండిక్యాపర్స్ కి ఒక్కొక్కసారి కింద పడతారు కదా సార్, ఓకే కింద పడేటప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళ చేతికి ఒక బటన్ ఉంటుంది సార్, ఆ బటన్ ఆటోమేటిక్ గా చైర్ లెక్క మారిపోయింది, అప్పుడు కింద పడరు కదా సార్. ఓకే నాన్న రైట్ అర్థమైంది, నైస్ ఐడియా. కష్టం అంటే
అది చేయటం కష్టం కానీ వండర్ఫుల్ ఐడియా, అది చేయగలిగితే చాలా హెల్ప్ అవుతుంది. ఓకే సార్, ఇప్పుడు మనకి బాత్రూమ్ లో కూల్ అని హాట్ ఒక బటన్, రెండు బటన్స్ ఉంటాయి కదా సార్, కొంటే కొన్ని ఇళ్ళకి. ఓకే, అది ఒక్కొక్కసారి ఆన్ చేసినప్పుడు ఆ బటన్ ఒక్కొక్కసారి ఆన్ చేసినప్పుడు ఆ బటన్ కింద వాటర్ బడి కూడా ఖరాబ్ అయింది కదా సార్. ఓకే, వాటర్ బడి ఖరాబ్ అవుతుంది అనుకున్నప్పుడు ఒక షీల్డ్ వస్తుంది సార్, వాటి మీద రెండు షీల్డ్స్ లాంటి. అందరూ ఈ హాట్ వాటర్ కోల్డ్ వాటర్ చెప్పారు, నువ్వు ఎక్స్ట్రాగా ఏం చెప్పావు, బటన్స్ కి ప్రొటెక్షన్ కూడా చెప్తున్నావు, బాగుంది, గుడ్ ఐడియా. నెక్స్ట్ సార్, ఇప్పుడు మనం చేతులు కడుక్కునేటప్పుడు సోప్ ఒక్కొక్కసారి కింద జారిద్ది కదా సార్. ఓకే, జారేటప్పుడు ఒక చిన్న అది ఒక చిన్న కవర్ ఒక చిన్న గిన్నె లాంటి చిన్న వస్తుంది సార్, ప్లాస్టిక్ ది, అది వచ్చినప్పుడు సోప్ వాటర్ చుక్క కూడా పడనీయకుండా చేస్తుంది సార్ కింద. ఓకే రైట్, అప్పుడు అప్పుడు కింద కూడా జారి పడరు కదా సార్. అవునన్నా, yes definitely. ఓకే రష్మిత, ఇంకెన్ని ఉన్నాయన్నా నీవి, హౌ మెనీ మోర్? ఒక్క నిమిషం సార్. ఒక్కొక్కసారి బాత్రూమ్ లో ట్యాప్స్ బంద్ చేయకుండా వస్తాం కదా సార్, రైట్, బంద్ చేయకుండా వచ్చినప్పుడు అది ఒక బటన్ ఉంటుంది సార్, అది మనకు మనం మొత్తక ముందు అది ఆటోమేటిక్ గా ట్యాప్ ను ఆఫ్ చేసిద్ది సార్. ఓకే వెరీ నైస్. సో ఇందాక తన్మయశ్రీ ఏం చెప్పింది, ఆ బకెట్ ఆటోమేటిక్ గా నిండగానే సౌండ్ రావటము, ఇది ఆటోమేటిక్ ఆఫ్ అని. సో నువ్వేమో ట్యాప్ ఆటోమేటిక్ గా ఆఫ్ అవ్వాలి, చాలా దగ్గర దగ్గరలో ఆలోచిస్తున్నారు అండ్ అన్ని వండర్ఫుల్ ఐడియాస్. నానా గుడ్ జాబ్, గుడ్ జాబ్. చెప్పను సార్, ఇప్పుడు మనం ట్యాప్ లో ట్యాప్ బకెట్ పెట్టి వాటర్ పడుతున్నప్పుడు నిండినప్పుడు వాళ్ళకి ఎత్తడం రాదు కదా సార్, ఓల్డ్ అండ్ పీపుల్ కి. ఓకే, అది ఎత్తడం రావడానికి అది బకెట్ నిండగానే ఆటోమేటిక్ గా 10 feet దూరంలో వాళ్ళకి అవసరమైన దగ్గరకి వెళ్ళిపోయింది సార్, 1 minute లో. నైస్, ఈవెన్ హైట్ కూడా పెంచొచ్చు. ఒక బకెట్ వాటర్ వేస్ట్ అవ్వకుండా ఇంకొక బకెట్ వచ్చేసింది సార్, మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు సార్. ఓకే ఓకే, ఇంట్రెస్టింగ్ ఐడియా నాన్న, బాగుంది. సో చాలా మందికి ప్రాబ్లం ఐడియా సార్. ఓకే సార్, ఇప్పుడు నీళ్ళు మొత్తం నిండినప్పుడు ముసలాళ్ళు ఎత్తలేరు కదా సార్, అప్పుడు బకెట్ ఎంత వాటర్ ఆపుకోగలదో అంత రోలర్స్ ఉంటాయి కదా సార్, రోలర్స్ అంటే మనం ఈజీగా తీసుకెళ్లొచ్చు కదా సార్, రోలర్స్ వస్తాయి సార్ తీసుకెళ్ళడానికి, అప్పుడు వాళ్ళకి బర్డెన్ ఉండదు సార్. వెరీ నైస్. ఓకే, ఆ రోలర్స్ కి మనం బ్రేక్స్ కూడా పెడితే కదలకుండా ఒక చోటు ఉంటాయి కూడా కావాలన్నప్పుడు. సో ముసలి కంటే పెద్దవాళ్ళు అందాము, చాలా పెద్దవాళ్ళు అందాం లేకపోతే. వాళ్ళు బాత్రూమ్ లోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి సబ్బు వాటర్ వల్ల కింద పడతారు కదా సార్, రైట్, కింద పడేటప్పుడు ఆటోమేటిక్ గా అది దాని మీద స్టిక్ మీద ఒక బటన్ ఉంటుంది సార్, అది ఆన్ చేయక ముందు అది ఆన్ అయ్యింది సార్, ఆన్ అయినప్పుడు ఒక చీర లెక్క మారింది సార్, అప్పుడు కింద పడకుండా ఉంటది కదా సార్. అవునా, yes yes, బాగుంది. ఓకే సో వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దామా, అండ్ బై ద వే ఇద్దరు గుడ్ జాబ్ నానా, రష్మిత సుమనశ్రీ వండర్ఫుల్ జాబ్, ఇలానే ట్రై చేస్తుండండి, ఆలోచిస్తుండండి. సో మనకున్న సూపర్ పవర్ మన బ్రెయిన్స్, దాన్ని యూజ్ చేస్తుంటే చాలు, విల్ ఆల్ డు గుడ్, వెరీ గుడ్ ఇన్ స్కూల్స్ లైఫ్ లో ఎక్కడైనా సార్. ఓకే వండర్ఫుల్. స్వరూప, నిన్ను అడిగే ముందుననే ఒక్కసారి, తన్మయశ్రీకి ఓన్లీ 1 idea, హర్షిత్ కి 1 or 2 ఐడియాస్ ఉన్నాయట, వాళ్ళని ఒకసారి అడుగుదాం. తన్మయశ్రీ, నెక్స్ట్ హర్షిత్. సో yes,
యాక్చువల్గా ఎవరైనా ఏజ్ పీపుల్ వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు నైట్ సడన్ గా బాత్రూమ్ డోర్స్ అవి ఓపెన్ చేయడం వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా కనిపించక నైట్ టైమ్స్. సో మనం ఏంటంటే ఆటోమేటిక్ గా డోర్ ఓపెన్ అయ్యేటట్టు, ఇట్ మీన్ మాల్స్ లలో ఎప్పుడైనా మనం వెళ్ళగానే ఆటోమేటిక్ గా డోర్ ఓపెన్ అవుతుంది కదా సార్, ఆ టైప్ నైట్ టైం ఎప్పుడైనా వాళ్ళు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా డోర్ ఓపెన్ అయ్యేటట్టుగా ఉండాలి. అలానే ఆటోమేటిక్ గా లైట్స్ కూడా ఆన్ అయ్యేటట్లు చూస్తే బాగుంటుందేమో. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే ఫ్రిడ్జ్ లోపల లైట్స్ ఉంటాయి కదా, డోర్స్ ఓపెన్ అయినట్టు తెలియగానే లైట్స్ ఆన్ అయ్యేటట్టుగా. Yes, yes. Good thinking, Nana. Okay. All right. Wonderful job, Tanmayi. యాక్చువల్ గా నేను కార్ ఐడియాస్ కొన్ని రాశాను, అవి నేను వాట్సాప్ లో సెండ్ చేస్తాను. సరే నాన్న, తప్పకుండా. షూర్, గుడ్ జాబ్ ఎవ్రీవన్. నా హర్షిత్. Yes, హర్షిత్ సార్, ఇప్పుడు మనం కింద పడుతున్నాం అనుకుంటే ఎమ్మటే చైర్ రావాలి సార్, ఎమ్మటే మనం కూర్చోడానికి ఎమ్మటే సడన్ గా చైర్ రావాలి సార్. ఇవన్నీ నిజంగా చేయగలిగితే ఆల్మోస్ట్ 50 ఇయర్స్ బ్యాక్ మ్యాజిక్ అనుకునే వాళ్ళు, కానీ మనకున్న టెక్నాలజీ తోటి ఇవన్నీ చెయ్యొచ్చు. సో జస్ట్ ఏంటంటే మనం కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకుని చెయ్యొచ్చు, ఇది బాగున్నాయి ఐడియాస్. యా హర్షిత్, కంటిన్యూ. డౌట్ వచ్చింది సార్, చెప్పునా. మీరు అమెరికాలో మొత్తం వుడ్ అన్నారు కదా సార్? Yes, చాలా వరకు ఆల్మోస్ట్ ఎవ్రీ హౌస్ వుడ్ తోటే అన్నారు కదా సార్. మరి వాటర్ ఉన్న చెక్క మీద వాటర్ ఉన్నా కూడా కింద పడతారు కదా సార్? రైట్. ఏం చేస్తారంటే వాళ్ళు చెక్క మీద పడదు నాన్న వాటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు స్నానం చేసేది ఎక్కడ చేస్తారంటే బాత్ టబ్ లోనే, బాత్ టబ్ లోనే నిలబడి షవర్ బాత్ చేస్తారు, లేకపోతే బాత్ టబ్ లోనే డైరెక్ట్ గా స్నానం చేస్తుంటారు. సో వాళ్ళు అలా డైరెక్ట్ గా చేస్తారు కాబట్టి బాత్ టబ్ లోనే పడతాయి వాటర్, బయట పడవు. సో చెక్క మీద పడే ఛాన్సే ఉండదు. ఈవెన్ రెగ్యులర్ బాత్రూమ్ వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు పేపర్ నాప్కిన్స్ వాడతారు, పేపర్ టవల్స్ అంటారు వాటిని వాడతారు. మనం వాటర్ వాడతాము, వాళ్ళు పేపర్స్ తోటే మొత్తం పని కానిచ్చేసుకుంటుంటారు. సో దానివల్ల వాళ్ళకి వాటర్ ఇష్యూస్ లేవు అసలు, అంటే వాటర్ కింద పడితే అనేది లేదు వాళ్ళకి. ఓకే. యా హర్షిత్, ఇంకా ఉన్నాయి ఐడియాస్? సార్ ఇప్పుడు మనం సైకిల్ తోలుతున్నప్పుడు ఏమైనా కార్ సడన్ గా వస్తుంది మనకి గుద్దు దానికి అనుకుంటే ఎమ్మటే మనం సైకిల్ ని సడన్ గా తిప్పేసి ఎమ్మటే వెళ్ళాలి సార్. సైకిల్ కార్ మీకు వెళ్ళి దూకి వెళ్ళాలి సార్. సడన్ ఒక బటన్ నొక్కితే ఎమ్మటే జంప్ అవ్వాలి సార్ సైకిల్. మనకి ఒక సీట్ బెల్ట్ ఉండాలి సార్. మనము బటన్ నొక్కితే అంత టైం దొరకకపోవచ్చు, ఆటోమేటిక్ గా జరగచ్చేమో కూడా ఆలోచించదు. ఎస్ సార్, ఆటోమేటిక్. ఓకే రైట్ నాన్న. ఇంకా నథింగ్ సార్. ఓకే ఓకే, గుడ్ జాబ్ హర్షిత్, వండర్ఫుల్. నా స్వరూప, బట్ ఒక్క డౌట్ ఉందట తన్మయ శ్రీకి, అది డౌట్ ఏంటో కనుక్కొని టైం పడుతుందంటే మళ్ళీ చెప్తాము, లేకపోతే ఇమీడియట్ గా ఆన్సర్ చేద్దాం. యాక్చువల్గా మీరు అమెరికన్స్ కానీ యూరోపియన్స్ కానీ మాక్సిమం వుడ్ యూజ్ చేస్తారని చెప్పారు కదా, ఒకవేళ వాళ్ళు వాటర్ పడేయకపోయినా గానీ లైట్ గా కొన్ని వాటర్ పడినా గానీ వుడ్ పాడైపోవడం అలా జరుగుతుంది కదా సార్? అంటే వాళ్ళు మళ్ళీ వుడ్ చేంజ్ చేస్తారా? లేదు లేదు, వాళ్ళు ఏంటంటే వుడ్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ హై క్వాలిటీ వుడ్, ఆ వుడ్ మీద కూడా వార్నిషెస్ అని ఉంటాయి. ఇప్పుడు మనం కూడా డైనింగ్ టేబుల్ చూస్తే మన డైనింగ్ టేబుల్స్ మీద అంతా షైనీగా ఉంటుంది, ఒక కోట్ ఒక లేయర్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్తారు మనం, ఈవెన్ ఇండియాలో కూడా చెక్క మీద, దాన్ని వార్నిష్ అంటారు. అందుకే మన ఇంటి ముందు కనిపించే తలుపులు కూడా బాగా షైన్ అవుతుంటాయి. సో ఒక ప్లాస్టిక్ కోట్ లాగా వుడ్ మీద ఉంటుంది కాబట్టి పొరపాటున వాటర్ పడినా ఏం కాదు, మరీ ఎక్కువ పడితే డేంజర్, వుడ్ పాడైపోతుంది. చిన్న చిన్న చుక్కల్లాగా పడితే ఏం కాదన్నమాట. ఓకే సార్, అంటే అమెరికన్స్ యాక్చువల్లీ ఓన్లీ బాత్ టబ్ లోనే చేస్తారు అంటారు కదా? అవునన్నా, లైక్ మోస్ట్ ఆఫ్ దెం బాత్ టబ్స్. మాక్సిమం వాళ్ళు షవర్స్ కూడా యూజ్ చేస్తారు కదా? Yes, yes నన్నా. మరి అప్పుడు వాటర్ పడతాయి కదా? సో ఏముంటుందంటే ఆ బాత్ టబ్ కి ఒక కర్టెన్ అరేంజ్ చేస్తారు, ఒక ప్లాస్టిక్ కర్టెన్ ఉంటుంది. సో వాటర్ పడినా సరే మళ్ళీ బాత్ టబ్ లోకే పడిపోయేటట్లు ఆ కర్టెన్ అలా డిజైన్ చేస్తారు. సో ఆ కర్టెన్ మీద పడి ఆ వాటర్ జారుకుంటూ మళ్ళీ బాత్ టబ్ లోకి వచ్చేస్తుంది, ఆ విధంగా చేస్తారు.
ఎంత ఎంత చేసినా సరే కొన్ని కొన్ని డ్రాప్స్ పడతాయి బయట, బట్ దాని వల్ల ఏమి కాదు. ఎందుకంటే చెప్పాను కదా, చెక్క మీద ఒక ప్లాస్టిక్ కోటింగ్ ఉంచుతుంది, దానికి సైంటిఫిక్ ఐ మీన్ దాని టెక్నికల్ టర్మ్ వార్నిష్ అంటారు, వార్నిషింగ్ అంటారు. ఓకే ఓకే రైట్ తన్మయ్, గుడ్ జాబ్ ఎవ్రీవన్. స్వరూప, ద ఫ్లోర్ ఈజ్ యువర్స్. 11th point, automatic shifting chairs for handicapped persons. 12th point, arrangement of holders wherever necessary. Okay. 1 minute. 13th point, keep rubbers or brakes to handicapped persons stand. The 14th point, it is better to wear red leather jacket. 15th point, automatic holding chair. Okay. For children, easily adjustable luggages to physical PSC persons. Okay. For children, seat belt will help for children even they are riding bicycle. Traffic signal receptor or receiver box helps. 16th, buzzer sound when the vehicles comes very okay. near to one vehicle. Next okay. one, arrangement of strong balloons near face. Okay, good. Next, so balloons ki tagilna em kaadu manaki. Okay, bond. Ante ippudu manam vehicle manaki guddukunnappudu manam mana face anta handles ki guddukoni mottam face kharab ayipothundi kada sir, ade side ki balloons unte manam ila padda kuda mana cheeks supports tho mana face aagipothundi kada. Okay, right, understood man. Bond. Install grab bars. Grab bars are an indispensable tool for elders care bathroom safety. Okay. Install non-slip surfaces. Many falls are caused by slippery surfaces. Okay. Remove obstacles. Reduce risk of overexertion. Okay. Improve visibility. Wonderful. Okay. Prevent hot water burns. Okay. 1 minute. Sure. Automatic page turners, automatic pencil grippers, automatic book holders, or voice control smartphones. Okay. ఇప్పుడు సార్ ముందు సైకిల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ముందేమన్నా హెవియర్ వెహికల్ ఉంటే మనకి సిగ్నల్ అవి ఇవి కనిపించదు కదా సార్, అప్పుడు సైకిల్ బాస్కెట్ కి ఒక హ్యాండ్ టైప్ ఆప్షన్ ఒకటి అటాచ్ అయి ఉంటే సిగ్నల్ స్టాప్ ఉంది, రెస్ట్ లో ఉంది, గో అని అంటుంది అనేది యూస్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ దారిలో వెళ్ళొచ్చా అనేది కొంచెం డౌట్ ఉంటుంది కదా, అది తనకి ముందే తెలిసిపోతుంది కాబట్టి ఈ దారిలో వెళ్ళాలి ఈ దారిలో వెళ్ళాలని హెల్ప్ చేస్తుంది. ఓకే సార్. ఎస్ నానా, అర్థమైంది నువ్వు చెప్పింది సార్. ఓకే స్వరూప, వాట్ హ్యాపెండ్? ఐ థింక్ ఉన్నావు కదా, కంటిన్యూ స్వరూప. ఆల్రైట్ స్వరూప, ఒక్క మినిట్ బ్రేక్ తీసుకుంది కన్నా. తన్మయశ్రీ, యు రేజ్ యువర్ హ్యాండ్, యు హ్యావ్ ఎ క్వశ్చన్? గైస్, కెన్ యూ హియర్ మీ? వినిపిస్తుందా? కెన్ యూ ఆల్ హియర్ మీ? వన్ సెకండ్. ఓకే, యా ఇప్పుడు అన్మ్యూట్ చేశాను, ఎవరైనా మాట్లాడచ్చు. ఐ థింక్ స్వరూప లెఫ్ట్. ఓకే యా తన్మయ్, యు రేజ్డ్ యువర్ హ్యాండ్, నీకేమైనా క్వశ్చన్ ఉందా? నానా,
No, sir, I forget to stop raising my hand. Okay, no problem. Right. So, all right, Anna, I think, is there anyone who wants to talk? Idea sharing? Okay. So, let's close this. Okay, well, Swarupa vaste, Swarupa continue chestundi. మీరు ఇంకెవరైనా వెళ్దామంటే వెళ్ళచ్చు, నేను ఒక 5 మినిట్స్ వెయిట్ చేసి స్వరూప కోసం తర్వాత వెళ్ళిపోతాను. ఇట్స్ అప్ టు యూ, యువర్ విష్. సో నేను చెప్పినట్లు అందరూ ఐడియా బుక్ ఒకటి కంపల్సరీ మెయింటైన్ చేసుకోండి. సార్ నేను కూడా మెయింటైన్ చేశాను సార్. ఒక ఐడియా ఓకే సార్, మెయింటైన్ కూడా చేస్తున్నాను సార్. yes yes, గుడ్ నానా, గుడ్ గుడ్. నేను స్టార్టింగ్ నుంచి రాసిన రాసిన ఐడియాస్ అన్ని దీంట్లోనే రాసుకుంటున్నా సార్. ఓకే, వండర్ఫుల్. సో yes సార్, ఇలాంటి ఇంకెన్ని సెషన్స్ ఉంటాయి సార్? చెప్పారు. వన్ సెకండ్ అనా తన్మయ్. యా, ఇలాంటి సెషన్స్ ఎప్పటికీ కంటిన్యూ చేస్తూనే ఉంటాము, కాకపోతే కొన్ని కొన్ని చేంజెస్ చేస్తాం. మీ ఐడియా జనరేషన్ లో మనం ఒక 2-3 మెథడ్స్ వాడాం. ఒకటి ఏంటంటే ఇప్పటి వరకు వాడింది రిలవెంట్ ఇన్ఫర్మేషన్, అంటే ఆ ప్రాబ్లం కి సంబంధించిన ఫొటోస్ చూపించాను కదా. ఇంకొకటి ఏం చేశాను, ఇర్రెలవెంట్ ఇన్ఫర్మేషన్, ప్రాబ్లం తో సంబంధం లేని ఫొటోస్ కొన్ని చూపించాను. ఇంకొకటి ఏంటంటే పర్స్పెక్టివ్ డిఫరెన్స్, అంటే వేరే వాళ్ళలాగా ఆలోచించాలి, పెద్దవాళ్ళలాగా ఆలోచించాలి, డాక్టర్స్ లాగా ఆలోచించాలి, అలా ఆలోచిస్తే కొత్త ఐడియాస్. ఇట్లా రకరకాల మెథడ్స్ ఉంటాయి. మైండ్ మ్యాపింగ్ అని ఇంకొక మెథడ్ ఉంటుంది, అది కూడా మీకు మేబీ నెక్స్ట్ టైం సెషన్ చేసేటప్పుడు నేర్పిస్తాను. ఇలా కొన్ని సెషన్స్ చేసిన తర్వాత ఆపేసి క్రిటికల్ థింకింగ్ అని ఇంకొకటి నేర్పిస్తాను మీకు. క్రిటికల్ థింకింగ్ లో క్వశ్చన్స్ చేయాలి, మీరు ఆన్సర్స్ కాదు క్వశ్చన్స్ వేయాలి. బాగా క్వశ్చన్స్ వేస్తే ఆటోమేటిక్ గా ఆన్సర్స్ వస్తాయి కదా. ఆన్సర్స్ కంటే నా ఒపీనియన్ లో క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అలాంటి క్రిటికల్ థింకింగ్ కేపబిలిటీ డెవలప్ చేద్దాము. కమ్యూనికేషన్ స్కిల్స్ లాంటివి ఇలా ఎవ్రీ వీక్ ట్రై చేద్దాం, చూద్దాం. ఎవ్రీ వీక్ పాసిబిలిటీ లేకపోతే మీ క్లాసెస్ స్కూల్స్ వల్ల కనీసం మంత్ కి ఒక 2 టైమ్స్ అన్న ట్రై చేద్దాం మనం. సార్ ఈ సెషన్స్ మీరు ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేసేస్తారు? ఏ ఇయరా? ఆ ఇది రీసెంట్ నానా, ఓన్లీ ఈ 1 మంత్ నుంచే కదా మనం చేస్తుంది. ఇది జనరల్ గా సైన్స్ యాక్టివిటీస్ 6 ఇయర్స్ నుంచి చేస్తున్నాము, బట్ ఇప్పుడు స్పెషల్ గా ఈ సండే ఇన్వెంటర్స్ క్లబ్, ఈ హోమ్ సైన్స్ ఇన్వెన్షన్స్ అవన్నీ రీసెంట్ గా స్టార్ట్ చేశాం. అది మొత్తం టీచర్స్ కి ట్రైనింగ్ మీదనే ఎక్కువ టైం వెళ్ళేది. ఈ మధ్యనే పిల్లలతోటి డైరెక్ట్ గా వర్క్ చేద్దామని ఈ కోర్సెస్ ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, ఆల్ రైట్. యా తన్మయ్, యు వర్ సేయింగ్ సంథింగ్. మీరు చాట్ లో రాయమన్నారు కదా? ఏంటన్నా? యా, చాట్ లో రాయమన్నాను, కరెక్ట్. సో అంటే మళ్ళీ తర్వాత కూడా బుక్ పెట్టుకోవాలా? లైక్ అల్టిమేట్లీ ఈ ఈ ఐడియాస్ లో నీకు కొన్ని ఐడియాస్ కొత్తగా ఉన్నాయి, చాలా బాగున్నాయి అనిపిస్తాయి కదా, అలాంటివన్నీ బుక్ లో రాసుకో. ఇప్పుడు టైల్స్ రఫ్ గా ఉండాలి అనేది ఓకే, ఇట్స్ ఎ గుడ్ ఐడియా, కానీ చాలా గ్రేట్ ఐడియా కాదు. సో అలాంటివి వదిలేసే, చాలా చాలా ఇంపార్టెంట్ వెరీ ఇంట్రెస్టింగ్ ఐడియాస్ ని బుక్ లో రాసేసుకో. ఓకే, ఎందుకంటే చార్ట్ మిస్ అవ్వచ్చు, చార్ట్ చినిగిపోవచ్చు, మిస్ అయిపోతుంది, బట్ ఈ బుక్ ని పర్మనెంట్ బుక్ ఇది, ఏ ఐడియా వచ్చినా ఇదే బుక్ లో రాస్తుంటావు కదా, అందుకనమాట. ఆల్ రైట్, ఓకే నానా. ఐ థింక్ స్వరూప ఇస్ నాట్ కమింగ్, సో షెల్ వి క్లోజ్ దిస్. అండ్ వండర్ఫుల్, ఇట్స్ ఆల్రెడీ 8:30, చాలా ఓపిక్ గా 1 hour 15 minutes పట్టింది. అందరూ ఓపిక్ గా ఉన్నారు, గుడ్ జాబ్, గుడ్ జాబ్ ఎవ్రీవన్, వండర్ఫుల్ జాబ్ నానా. సో ఇలానే ఇంట్రెస్ట్ తోటి నేర్చుకుంటూ ఉండండి, ఐడియాస్ చెప్తుండండి. నా దగ్గరే కాదు, ఇంట్లో పేరెంట్స్ కి కూడా ఐడియా చెప్పచ్చు, బయట వాళ్ళకు కూడా చెప్పచ్చు. అప్పుడప్పుడు బ్యాక్ ఫైర్ అవుతుంది, మిమ్మల్ని అరవచ్చు తిట్టచ్చు, బట్ వదిలకండి. మీ ఐడియాస్ మీరు పొలైట్ గా చెప్పేసేయండి అంతే. ఓకే, వాళ్ళు ఏమన్నా సరే పొలైట్ గా మీ ఇన్ఫర్మేషన్ మీరు పాస్ చేయండి. ఎప్పుడు భయపడకూడదు, ఏమనుకుంటారు, నవ్వుతారా, ఇవన్నీ అన్ని పక్కకు పెట్టేసేయండి. ఆల్ రైట్, ఓకే దెన్. సో గుడ్ నైట్ ఎవ్రీవన్. ఈ వీడియో నేను మళ్ళీ ఈ ఎంటైర్ వీడియోని క్రియేటివిటీ గ్రూప్ లో పెడతాను, మీరు కావాలంటే అక్కడి నుంచి, నాకు తెలియదు, మీరు వీడియోని మీ పోర్షన్ వరకు కట్ చేసుకొని ఎలా వాడుకుంటారో మీ ఇష్టం. ఆల్ రైట్, సరే, బాయ్. మరి గుడ్ నైట్ ఎవ్రీవన్.
మీట్ యూ నెక్స్ట్ వీక్. సో మీ స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి, ఎంజాయ్ యువర్ స్కూల్స్, బట్ కోవిడ్ సేఫ్టీ ఫాలో అవ్వాలి. యూ హ్యావ్ టు ఫాలో యువర్ కోవిడ్ సేఫ్టీ ప్రికాషన్స్, బీ కేర్ఫుల్ నాన్న. గుడ్ నైట్.